हाई फ्रेंड्स, वेलकम टू एजुकेशन कॉन्सेप्ट यूट्यूब चैनल। फ्रेंड्स, मन की रीसेंटली चूसुकोंडी आईबीबीएस रिक्रूटमेंट 2022 संबंधी मन की क्लर्क जॉब्स की नोटिफिकेशन रिलीज़ अभी 100 पोस्टल 200 पोस्टल का 6000 पोस्टल तो मन की क्लर्क जॉब्स रिक्रूटमेंट अनेदी रावडम जरिगिंदी। इक आलस्यमैते एमात्रं चेयकुंडा जॉब नोटिफिकेशन मेन डीटेल्स लकी मनं वेल्लिपोदां। फ्रेंड्स, मन मेन डीटेल्स वेल्ते इक्कड चूसुकोवच्चु आईबीपीएस इंस्टिट्यूट आफ बैंकिंग पर्सनल सेलेक्शन अनि चेप्पि क्लियर गा मेंशन अयिते चेशारु, अभी इक क्लियर चूड़ा। अलग इक चूसक मन की कॉमन रिक्रूटमेंट प्रोसेस ऑफ रिक्रूटमेंट क्लर्क्स क्लियर मेंशन अटे नोटिफिकेशन रिक्रूट प्रति पोस्ट मन की क्लर्क कैटगरी संबंधी पोस्टे अभी क्लियर गुर्तुंचुकोंडी। इक नेक्स्ट मन की रिक्रूटमेंट बैंक्स पार्टिसिपेट अटे ए बैंक क्लर्क जॉब्स अयिते उंटायो वाटि डीटेल्स इच्चारु, ऐ मीन बैंक नेम डीटेल्स इच्चारु। ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ లో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూసీఓ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు, ఇలా మొత్తం మనకి అరౌండ్ ఒక 10 బ్యాంకుల వరకు ఈ రిక్రూట్మెంట్ లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి। ఇక్కడ మీరు బ్యాంక్ నేమ్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే చూసుకోవచ్చు। ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదేంటంటే టెంటేటివ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది। ఈ షెడ్యూల్ లో మనకి ఏదైతే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో వాటికి సంబంధించిన డీటెయల్స్, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, రిక్రూట్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఈ డీటెయల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు। ఒకసారి మీకు నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి। ఇక్కడ ది టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఈవెంట్స్ యాస్ ఫాలోస్ అని చెప్పారు, అంటే ఇక్కడ షెడ్యూల్ ప్రకారం ఏవైతే డేట్స్ ఇచ్చారో ఈ డేట్స్ ప్రకారమే మనకి రిక్రూట్మెంట్ అంతా కూడా ఫాలో అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు। మోస్ట్ ప్రాబబ్లీ మనం సెంట్రల్ గవర్నమెంట్ లో స్టాఫ్ సెలక్షన్ గాని ఆర్ఆర్బి గాని చూసుకుంటే వాటికి రిక్రూట్మెంట్ అనేది మనకి ప్రాపర్ గా ఇచ్చిన డేట్స్ ప్రకారం జరగకపోవచ్చు, బట్ ఐబీపీఎస్ కి ఇచ్చిన డేట్స్ ప్రకారం 70% అనేది కంపల్సరీగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది। సో అందుకోసం ఒకసారి డేట్స్ అనేది క్లియర్ గా ఫాలో అవ్వండి। ఇక్కడ మనకి ఇచ్చిన డేట్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ లో ఏవైతే క్లర్క్ పోస్ట్ ఉన్నాయో వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అనేది మనకి జూలై 1వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు। అంటే మీరు వెస్టర్డే నుంచి ఈ నెల 21వ తారీఖు వరకు ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై అయితే చేయొచ్చు। అలాగే ఫీజ్ పేమెంట్ కూడా చూసుకున్నట్లయితే మనకి జూలై 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఫీజ్ పేమెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు। ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏదైనా ఉంది అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించిన డేట్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించిన డేట్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అని చెప్పి మెన్షన్ చేసి సెప్టెంబర్ మంత్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు। మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే జరగొచ్చు, లేదా సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో అయినా సరే ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి। ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ ఐబీపీఎస్ క్లర్క్ కి సంబంధించి సెప్టెంబర్ నెలలోనే జరుగుతుంది। ఇక మనకి రిజల్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ నెలలో జరుగుతుందని చెప్పారు। మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ లాస్ట్ వీక్ లో జరిగే అవకాశాలు అయితే ఉంటాయి, అది కూడా క్లియర్ గా గుర్తుంచుకోండి। ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రొవిజన్ ఆఫ్ అలాట్మెంట్స్, అంటే మనకి అలాట్మెంట్ లెటర్స్ ఇస్తారు కదా, అలాట్మెంట్ లెటర్స్ అనేది ఏప్రిల్ 2023 కల్లా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు। అంటే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి వచ్చేటప్పు కంపల్సరీగా మీరు జాబ్లో అయితే జాయిన్ అయిపోతారు, ఇంకా అవకాశం ఉంటే 1 మంత్ శాలరీ కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి। ఇదైతే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక స్మాల్ బ్రేక్. జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు, యాక్చువల్లీ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామందికి మైండ్లో చాలా ఆలోచనలు వస్తుంటాయి। అందులో ఫస్ట్ ఆలోచన ఏంటంటే ప్రెషర్గా ఉండే ఒక మంచి కంపెనీలో జాబ్ గెట్ చేయడం అంత ఈజీ కాదని చెప్పి, ఇక రెండో ఆలోచన ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో ఒక జాబ్లో జాయిన్ అయితే ఆ జాబ్ నచ్చకపోతే ఇంకొక జాబ్లోకి షిఫ్ట్ అవ్వడం అంత ఈజీగా పాసిబుల్ అవ్వదని కూడా ఆలోచిస్తుంటారు। బట్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది నౌడేస్లో మనకి దొరికింది, ఆ సొల్యూషన్ నేమే రీలెవల్ బై అన్అకాడమీ. ఇది నమ్మడానికి కాస్త కష్టంగానే ఉండొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను తీసుకొచ్చాను దీనికోసమే. అందులో మనం తెలుసుకోబోయే ఫస్ట్ పర్సన్ నేమ్ చూసుకుంటే తేజ శరణ్. యాక్చువల్గా పర్సన్ చూసుకుంటే ఆల్రెడీ ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యి జాబ్ చేయడం జరిగింది, అయితే ఆ జాబ్ పై సాటిస్ఫై అనేది లేక వేరే జాబ్ అయితే గెట్ చేయాలని చెప్పి ట్రై చేశాడు, బట్ ఎక్కడ కూడా సక్సెస్ అయితే అవ్వలేదు. అటువంటి టైంలో రీలెవెల్కి సంబంధించిన డీటెయిల్స్ వినడం, రీలెవెల్లో రిజిస్టర్ చేసుకోవడం, రీలెవెల్ వాళ్ళు కండక్ట్ చేసే బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ రాసి క్వాలిఫై అవడంతో వితిన్ 15 డేస్ ఆఫ్ టైం పీరియడ్లోనే నోవా బెనిఫిట్స్ లాంటి మేజర్ ప్రైవేట్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అనేది గెట్ చేశాడు. అది కూడా తన ప్రీవియస్ కంపెనీ ఏదైతే ఇచ్చే శాలరీ ఉంటుందో ఆ శాలరీ కన్నా 77% హైక్ శాలరీతో జాబ్ గెట్ చేశాడు. ఇక నెక్స్ట్ పర్సన్ నేమ్ చూసుకుంటే వత్సల్ శర్మ. యాక్చువల్గా ఈ పర్సన్ చూసుకున్నట్లయితే జాబ్ అయితే గెట్ చేయాలని చెప్పి ట్రై చేశాడు, అది కూడా ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ సెక్టర్ జాబ్ గెట్ చేయాలని చెప్పి ట్రై చేశాడు. బట్ తిను అనుకున్నంత ఈజీగా జాబ్ ప్రాసెస్ అనేది నడవకపోవడం వల్ల చాలా సఫర్ అయితే అయ్యి ఉండేవాడు. అయితే రీలెవెల్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం, వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడం, వాళ్ళు కండక్ట్ చేసే ప్రీ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయడంతో పాటు మంచి స్కోర్ చేశాడు. వితిన్ 15 డేస్ ఆఫ్ టైం పీరియడ్లోనే వింగ్ఫ్లై లాంటి కంపెనీలో ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అనేది గెట్ చేశాడు. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్లో మనం తెలుసుకోబోయే పర్సన్ నేమ్ కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది,
ఐ మీన్ తన బయోడేటా కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది. అప్పుడు మనం తెలుసుకోబోయే పర్సన్ ఏం చూసుకుంటే సయ్యద్ మెహద్ అబ్బాస్. యాక్చువల్గా ఈ పర్సన్ చూసుకున్నట్లయితే మనకి లోకల్ కాలేజెస్లోనే తన గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అయినా కానీ ఒక మంచి కంపెనీలో జాబ్ అయితే గెట్ చేయాలని చెప్పి ఆశపడ్డాడు. ఆశపడ్డం తప్పైతే కాదు. అయితే దీనికి ఎలా పాసిబుల్ తెలుసుకోవాలో తెలియని టైంలో రీ లెవెల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుని రీ లెవెల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేశాడు. అటెంప్ట్ చేయడంతో పాటు మంచి స్కోర్ కూడా చేశాడు. చేసిన వెంటనే బ్లూ స్టాక్స్ లాంటి ఒక మేజర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జాబ్ అనేది గెట్ చేశాడు. అది కూడా డెవలప్మెంట్ టీంలో జాబ్ అనేది గెట్ చేశాడు. ఐఐటి వాళ్ళకే పాసిబుల్ అయ్యేది, లోకల్ కాలేజెస్లో కూడా పాసిబుల్ చేయొచ్చు అని చెప్పి తినైతే చూపించాడు. వీళ్ళందరి సక్సెస్ వెనకాల మనకి రీ లెవెల్కి సంబంధించినటువంటి హ్యాండ్ అయితే ఉంది. అలాగే మనకి రీ లెవెల్ చూసుకున్నట్లయితే ఇంకొక పార్టిసిపేషన్ ఈవెంట్ అనేది స్టార్ట్ చేసింది. అది కూడా ఒక 5 డేస్కి సంబంధించి. ఈ ఈవెంట్ చూసుకున్నట్లయితే మనకి July 6 నుంచి July 10 తారీఖు మధ్య స్టార్ట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఈలోపు రీ లెవెల్లో రిజిస్టర్ చేసుకుని మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేసి మంచి స్కోర్ అయితే చేస్తారో వాళ్ళు చూసుకుంటే ఏవైతే ప్రజెంట్ మనకి లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్లో మంచి మంచి జాబ్స్ అనేవి గెట్ చేయొచ్చు. అది కూడా మీరు ఊహించినంతే హెవీ ప్యాకేజ్తో జాబ్స్ అనేది గెట్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిగ్రీతో సంబంధం లేదు, రిజ్యూమ్స్తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. జస్ట్ మీ స్కిల్స్ని ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. దాదే మీకు ఇక్కడ మెయిన్ సోర్స్. ఎటువంటి ఇన్కమ్ ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీరు కనుక ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ అనేది చేయగలిగితే మీకు అమెజాన్కి సంబంధించినటువంటి వాచర్స్ వస్తుంటాయి, తర్వాత మ్యాక్బుక్, ఐఫోన్, యాపిల్ వాచ్ లాంటి గిఫ్ట్స్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. రీ లెవెల్లో చూసుకుంటే 1 or 2 టెస్ట్లు కాదు, ప్రజెంట్ చూసుకుంటే 19 కేటగిరీస్ ఆఫ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. ఈ ఆపర్చునిటీని మీరు కానీ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇప్పటికీ కూడా మీకోసం వెయిట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ కోసం ఆలస్యం అయితే చేయకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. అంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనకి జాబ్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అవని, తెలంగాణ వాళ్ళు అవని, లేదా కర్ణాటక బెంగళూరు ఒకే స్టేటు, మీరు ఇంకా ఏ స్టేట్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు కనుక ఇండియన్ సిటిజన్ అయితే. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్స్ అనేవి ఇచ్చారు. ఏజ్ లిమిట్స్ అనేది ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ చూసుకుంటే 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి కంపల్సరిగా 20 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండాలి. అలాగే 23 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా, కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఒకసారి మనం క్లియర్గా చెక్ చేద్దాం. ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగాయి. ఇవైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా. మీరు ఏజ్ లిమిట్స్ కానీ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే సెకండ్ పేజ్లోనే మీకు ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్పై క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్లో తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మెయిన్గా మనం నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తెలుసుకోవాలి, ఏజ్ లిమిట్స్ తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుంటే మెయిన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది. ఒకసారి అండర్లైన్ చేసి మీకు నేను క్లియర్గా చెబుతాను. ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ సచ్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది అయితే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ అండర్టేకింగ్లో ఉన్న కాలేజ్ అయితే అయి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. లేదా డిగ్రీతో ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటే బీఈ బీటెక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఎనీ డిసిప్లినరీ అంటే మీరు ఏ డిగ్రీ చేసినా లేదా బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అనే ఒక డేట్ మీకు అయితే ఉంటుంది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 21/7/2022 అంటే అప్లై ప్రాసెస్ లాస్ట్ డేట్ కల్లా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే డిగ్రీ వాళ్ళు ఉంటారో వాళ్ళ మార్క్ షీట్స్ అనేవి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటేనే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ కట్టే అపీర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఏవైతే మనకి నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మీకు తెలియాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతాయో తెలుసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ అయితే అయిపోతాయి.
ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మనం అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది మెన్షన్ చేశారు, అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. సో అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 175 రూపీస్, అంటే 175 రూపాయలు అప్లికేషన్ ఫీజ్. ఇక ఎవరైతే మనకి అన్రిజర్వ్డ్ అవని ఓబీసీ అవని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 850 రూపీస్, అంటే 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చాలామంది వెయిట్ చేస్తుంది ఏంటంటే ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజ్లో జరుగుతాయని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజ్లో జరుగుతాయో చూద్దాం. ఈ ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి లిస్ట్ ఆఫ్ టెస్ట్స్ ఆఫ్ మీడియం ఎగ్జామినేషన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఏ మీడియంస్లో మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదొకసారి మనం చూసుకుంటే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు, అంటే తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో కూడా మనకి ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం తెలంగాణకు సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి అండర్లైన్ చేస్తాం చూడండి. తెలంగాణకు సంబంధించి మనకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం లాస్ట్లీ తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఆ డీటెయిల్స్ తెలుసుకుంటే రిక్రూట్మెంట్కి సంబంధించి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2022 క్లర్క్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అర్థమైతే అవుతాయి. ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి డీటెయిల్స్ని అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ప్లేసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయి, మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతాయో క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు కదా, కంప్లీట్గా అండర్లైన్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇక్కడ నేను ఏదైతే అండర్లైన్ చేసిన ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ ప్రతి చోట కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ప్లేసెస్ ఒకసారి చదువుతాను చూడండి. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సిక్కిం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఈ ప్లేసెస్లో మనకి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించిన క్లర్క్ జాబ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జరుగుతాయి. ఇక మెయిన్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చేసారు ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్లో ఏ ప్లేసెస్లో మనకి మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పి. ఒకసారి చూసుకుంటే మనకి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్లేసెస్లో మనకి మెయిన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లేదు. సో ఒకసారి మనం తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం తెలంగాణ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూసారా స్టేట్ తెలంగాణ అండర్లైన్ చేశాను, ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ని అండర్లైన్ చేశాను. ఒకసారి చూస్తే మనకి ప్రిలిమినరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినన్ని ఎక్కువ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వాలి, జస్ట్ ఒక 4 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అవి కూడా మనకి బాగా నోటెడ్ అయినటువంటి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ఇక మెయిన్స్కి సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు, ఇది అందరికీ తెలిసింది, హైదరాబాద్ అవని సారీ తెలంగాణ అవని ఆంధ్రప్రదేశ్ అవని ప్రతి ఒక్కరికి తెలిసిన కామన్ ఎగ్జామ్ సెంటర్, నేను చెప్పకుండానే మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్ అనేది మనకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్కి అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి ఏవైతే క్లర్క్ జాబ్స్ అయితే వచ్చాయో 6000+ వేకెన్సీస్తో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి, ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్కి విజిట్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేసినందుకు.